కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంపై అనుసరిస్తున్న విధానాలపై తెరాస పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బాణుత్ శంకర్ బీజేపీ ప్రభుత్వం గతంలో వడ్ల కొనుగోలు కేంద్రం తీసుకుంటుందని ప్రస్తుతం తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రైతు మేరా వినండి దయచేసి కూడా ముఖ్యమంత్రిని పట్టించుకోకండి. ప్రతి గింజ కొట్ట అని చెప్పి అరుణ్ కిషన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పిన విన్నారా? ప్రతి గింజ కొనే బాధ్యత మాది. ఇదిగో విన్నారు, దయచేసి మీరు విన్నారు. మీరు బండి సంజీవ్ ఏం మాట్లాడిండు, గుండు సంజీవ్ ఏం మాట్లాడిండు, కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. రాష్ట్రంలో పండించిన ప్యాడి వరి గింజను ప్రతి గింజను మేము కొంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది మీరు అందరు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి రాబోయే రోజులలో బీజేపీకి పుట్టగతులు లేకుండా ఎక్కడ తిరగనివ్వకుండా చేయవలసిన బాధ్యత ప్రతి రైతు బిడ్డకు ఉన్నది. ఇవాళ 7వ తారీఖు ఏం చేయాలి, 6వ తారీఖు ఏం చేయాలి, 11వ తారీఖు ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ప్రయత్నంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి దయచేసి అన్నం పెట్టే రైతును మనం అందరం సహకరించవలసిన బాధ్యత మన పైన ఉంది. ధాన్యానికి వెంటనే మరి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రియతమ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు బిడ్డల గురించి దిశానిర్దేశం చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే ఇలా మాటుకోట నడిపొట్టున ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఇలా నిరసనలు 500 మందితో అందరికీ భోజనాలు పెట్టి ఇలా రైతులు ఎంతో ఆశతోటి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి గింజని ప్రేమకు వాళ్ళు మాట్లాడిన మాటలు వినిపించడం జరిగింది. బండి సంజీవ్ గారు ఏం మాట్లాడారు, ఆనరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు విన్నారు. తెలంగాణలో పండించిన ప్రతి గింజ వరి గింజను మేము కొంటాం, తెలంగాణ సీఎం గారిని మీరు నమ్మకండి అని చెప్పేసి ఇవాళ ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ ఒలుకు లేదు, పలుకు లేదు, జున్నపోతు మీద నీళ్లు పోసినట్టే ఉంది. ఇవాళ వరి ధాన్యాన్ని మేము కొంటమా కొనమా అనేది ఇంతవరకు తాడబత్త లేదు. నేను ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, దయచేసి ఎఫ్సిఐ ద్వారా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తెలంగాణలో పండించిన ప్రతి వరి గింజను కొనవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. పంజాబ్ రాష్ట్రానికో న్యాయమో, తెలంగాణకో న్యాయమా, ఇది ఎక్కడి న్యాయం? దయచేసి ప్రజలు గమనిస్తున్నారు. మేము ఒక్కటే మీకు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ పంజాబ్లో ఎలాగైతే కొంటున్నారో అదే పద్ధతిలో మా తెలంగాణ బిడ్డల, రైతు బిడ్డల కోస తగలకుండా మీరు ఆదుకోవలసిన బాధ్యత ఉంది. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో ఇవాళ ఎస్టీ రిజర్వేషన్, గిరిజనుల రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీల వర్గీకరణ కావచ్చు, ఇవాళ సమ్మక్క సారక్క జాతీయ హోదా కావచ్చు, ఇవాళ మన బయ్యారాం ప్రాజెక్టు ఉక్కు ఫ్యాక్టరీ విషయం కావచ్చు, అన్ని మూలన పడేసి ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రైతుల గురించి నిరసన కార్యక్రమం స్టార్ట్ అయింది. 11వ తారీఖు ఢిల్లీలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు కూడా ఢిల్లీ వెళ్ళిండ్రు. దిశానిర్దేశ ఈ పంచవత్స ప్రణాళిక తప్పకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడతాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతూనే ఉంటాం. ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. బీజేపీ ఓట్లు అడగడానికి ఎట్లా ఊరు తిరుగుతుంది, ఎట్లా వాడబడి తిరుగుతుందో ప్రజలు చూస్తారు, గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని రైతుల ధాన్యాన్ని కొనవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.